వికేంద్రీకరణ కోసం మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు నినదిస్తున్నారు శ్రీకాకుళంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు పదిహేను వేల కోట్లు ఖర్చు చేస్తే వైజాగ్ని రాజధానిగా తీర్చిదిద్దుకోవచ్చు ప్రజాస్వామ్యంలో గొంతెత్తి మాట్లాడితే సాధించగలం ఆ దిశగా అడుగులు వేయాలని అందరం మనందరి లక్ష్యం ఒక్కటే కావాలి అని రాజధాని ఏర్పాటుతో మన ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి అన్నారు అందుబాటులోకి అవకాశాలు వస్తే వలసల నివారణ అన్నది సాధ్యం రాజధాని వైజాగ్ వస్తే మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి వలసలు తగ్గుతాయి అందుకే వైజాగ్ మన ప్రాంత హక్కు అది లాక్కోకుండా ప్రతి ఒక్కరూ గొంతెత్తాలని పిలుపునిచ్చారు పాలనా రాజధానిగా వైజాగ్ రావాలనే డిమాండ్తో నా పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాను అందుకు సీఎం ఒప్పుకోలేదన్నారు మినిస్టర్ వికేంద్రీకరణకు మన ప్రభుత్వం సిద్ధంగా ఉందని జగన్ భరోసా ఇచ్చారని ధర్మాన తెలిపారు